విడిచిపెట్టిన దేవుడు, చచ్చిపడిన సంఘాన్ని విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడు మరలా ఒక కొత్త దాన్ని తీసుకురావడానికి దేవుడి ఆత్మ కళ్ళలో మొదలుపెట్టింది. ఇది ప్రపంచపు ఉద్యమానికి నడిపించింది ఆరవ సంఘాలకు ఈ ఉద్యమం. ఎన్నో సంస్థలు సంఘ శాఖలు ఈ కాలంలో స్థాపించబడి ఓ దేవుని కొరకు గొప్ప పని చేశారు వాళ్ళు. ఒకరు గుర్తుంచుకోండి, ఆ కాలానికి అది కరెక్టే. మళ్ళా విత్తనం కదా చెప్తున్నా, మొలక సమయము అది కరెక్టే, తప్పు కాదు. అది కాండాలై అది పెద్ద చెట్టుగా మారి కొమ్మలేసి అది మొత్తము ధనమంటారు, ఆ కొమ్మలేసి ఆకులు వచ్చి పూలు కాయడం కూడా ఆ కాలం వరకు అది కరెక్ట్. కానీ ఫలాలు వచ్చిన తర్వాత ఇది కాదు. ఇప్పుడు రైతు వీటిని చూడడు, నేను చూస్తాడు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఫలము వచ్చిన కాలంలో మనం ఉన్నాము. మనం చూడాల్సిన దాన్ని వింటున్నారా? ఎందుకంటే ప్రవక్త అంటాడు ఆ చెట్టులోని జీవం అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే విత్తనంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మిగతాదంతా ఏమైపోతుందంటే చచ్చిపోవడం మొదలవుతుంది. అందుకే బంగారు రంగులోనికి ఎప్పుడైతే విత్తనము అలా నా చెట్టు మారిపోతుందో ఇప్పుడు ఆ గడ్డి అది గడ్డిగా అయిపోయింది. ఇప్పుడు అది కేవలము జీవం లేని గడ్డి అనమాట. విత్తనాన్ని మోసింది అదే అప్పుడు రైట్ అది. కానీ ఇప్పుడు జీవం అంతా ఎందులోకి వచ్చేసిందండి, ఇక విత్తనంలోకి వచ్చేసింది కనుక మిగతా కొమ్మలలో ఇంకా మిగతా వాటర్లో ఇక జీవం లేదు. గోధుమ పంట అయినా సరే వరి పంట అయినా సరే అలానే ఉంటుంది. తెలుసా మీ అందరికి, వరి పంట చూసారా మీరు ఎప్పుడైనా, గోధుమ పంట చూసారా మీరు ఎప్పుడైనా, సేమ్ గోధుమ వరి ఒకలానే ఉంటాయి. మొత్తము మనం ఆ పైరులను చూస్తే ఇక అది ఎండిపోయింది. కానీ జీవం ఎక్కడ ఉందో తెలుసా, విత్తనం. ఇప్పుడు జరిగింది అదే, అన్ని సమయకాలంలో ఉన్న జీవం అంతా ఇప్పుడు వచ్చి వాక్యం చాలా ప్రేమిస్తాను. చూద్దాం పిల్లదేవ సంఘకాలం పూల కాలం ఏ విధంగా దేవుడు నిన్న చేశాడో చూద్దాం. ఫిలదెల్ఫియ సార్దిస్కి దక్షిణ తూర్పు దిశల వైపుగా 75 మైళ్ళ దూరంలో ఫిలదెల్ఫియ ఉన్నది. లుదియాలో ఇది రెండవ పెద్ద పట్టణము. ఇది చాలా కొండల మీద కట్టబడి ఉన్నది. ప్రసిద్ధిగాంచిన ద్రాక్ష పండ్లు ఈ జిల్లాలో ఉన్నవి. దాని యొక్క నాణముల మీద బాకస్ యొక్క శిరస్సు మరియు బాకెంటే యొక్క బొమ్మ ఉన్నవి. బాకస్ యొక్క అర్చకురాలే ఈ బాకెంటే. ఈ పట్టణ జనసంద్రతలో యూదులు మరియు యూదుల సంతతికి చెందిన క్రైస్తవులు అన్యుల నుండి మార్పు పొందిన వారు ఉన్నారు. ఈ పట్టణము తరచుగా భూకంపములకు గురి కాబడినది. అయినా కానీ ఇది ప్రకటనలో చెప్పబడిన 7 పట్టణములలోనూ దీర్ఘకాలము ఉండినది. చాలా కాలం ఉన్నది ఇదే. వాస్తవానికి ఈ పట్టణము టర్కీ పేరులో దీనిని అలాషేర్ అని పిలుచుచున్నారు. దాని అర్థము దేవుని పట్టణముగా నిలుచున్నది. నానముల యొక్క ముద్రణ ఆ పట్టణం యొక్క దేవత బాకాస్ అని చూపించుచున్నది. బాకాస్, నైనస్ మరి నిమ్రోదుల వంటి వాడే. ఈ బాకాస్ అనే ఈ దేవుడు కూడా వాళ్ళకు ఎలాంటి వాడు అంటే నైనస్ అంటే చెప్పాను కదా మీరు, ఈ నైనసే తమ్మూస్. అలానే నిమ్రోద్ కుమారుడే నైనస్. వింటున్నారా? వివిధ దేశాలలో వివిధ పేర్లతో వాళ్ళనే పూజించేవాళ్ళు. వింటున్నారా? ఈ బాకాస్ అనేవాడు కూడా వాళ్ళ వాటితోడే. అతడు
విలాసవంతుడు. మనలో చాలా మంది అతను మరియు అల్లరికి సూచనగా ఎంచుచుందుము. మన మనసులకి ఇది ఎటువంటి జ్ఞానం కలిగించును? ఇక్కడ ఒక నాణం ఉన్నది, దీనికి ఒక ప్రక దేవుడును, మరో ప్రక అర్చకురాలు లేక ప్రవక్తుల యొక్క బొమ్మలు ఉన్నవి. ఒక నాణమును ఎగురు వేయండి, అది ఎటు క్రింద పడిన ఏమి తేడా లేదు. వింటున్నారా? ఎందుకంటే ఒక ప్రకటన వాళ్ళ దేవుడు వాడి పో, ఇంకో ప్రకటన వాణ్ణి ఆరాధించే లేదా పూజ చేసే యాజకురాలు బాకంటే. వింటున్నారా? ఆమె ఎవరో కాదు కానీ ప్రవక్తిని యజవేలు. ఆ యజవేలే రోమన్ క్యాథలిక్స్. నాన్న ఎట్టుబడ్డ మీ విశ్లేషణ ఒక పైకి, అది ఎట్టుబడ్డ తేడా ఏం లేదు. ఎందుకంటే పోపు రోమన్ క్యాథలిక్ ఒకటే కాదు. మీకు అర్థమైందని చెప్పి జాగ్రత్తండి, చాలా జాగ్రత్తండి. మరి ప్రవక్త అంటున్నాడు ఎత్తు పడినా ఏమీ తేడా లేదు, ఎందుకనగా అది ఒకే నామము, ఒకే నామము. అది యేసు మరియల యొక్క రోమిల మతము. అవునంటారా? చూడండి, ఇటువైపు యేసు బాకస్, అటువైపు యాజకురాలు మరియా. అవునంటారా? సుసే అదే ప్రవక్తం అంటున్నాడంటే, కానీ ఇక్కడ మనము కేవలము రోమ్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. మానవేశం ఒకటే మాత్రము కాదు, ఇది నిశ్చయము. అది తన జాగ్రత్త వలన తల్లైనది, దాని కుమార్తెలు ఇప్పుడే ఒక టంకశాలలో నుండి బయటికి వచ్చిన నానముల వలె ఉన్నారు. అవునంటారా? చూపించాలి నా కుమారు. ఒక ప్రకారం నారాయణకు యేసును ఆరాధించి బొమ్మలు తీసిరి, మరొక వైపున వారు అర్చకురాలు లేక ప్రవక్త యొక్క బొమ్మను చిత్రించిరి. ఆమె తన ఆచారములను, సిద్ధాంతములను, బోధలను రాసి జనులకు అమ్మినది, రక్షణ వచ్చిన నొక్కి చెప్పినది, నిజమగు వెలుగు తనకే ఉన్నట్లు చెప్పుకున్నది. ఈ కాలము నానమునకు సాదృశ్యం చేయబడట ఎంత గుర్తింపదైన అంశం. ఎందుకనగా తల్లి మరియు కుమార్తె ఇవ్వరు తమ పరలోకము దారిని కనుగొనుచున్నారు. రక్తము ద్వారా కాదు కానీ డబ్బు ద్వారా దాని ద్వారా కోరుచున్నారు. వారు ముందుకు నడిపించే శక్తి ఆత్మ కాదు కానీ డబ్బు. ఈ యుగ సంబంధము దేవత వారి కనులకు గుడ్డితనము కలగజేసను. ఎందుకంటే నాణ్యం అంటే తెలుసుగా డబ్బు. రోమన్ క్యాథలిక్ పూర్తిగా డబ్బు పైనే రక్షణ పెట్టింది. పాప పర్యాద పరుల అమ్మడము, ఆ పత్రాలను నమ్మడము. వింటున్నారా? మరి మీ తాతలు ముత్తాతలు పాపం చేసి ఇప్పుడు నరకంలో ఉంటే పోపు కనుక ప్రార్థన చేస్తే దేవుడు పోపు ప్రార్థన విని, ఎందుకంటే అతను దేవుడికి ప్రజలకు మధ్యవర్తి కనుక అతని ప్రార్థన విని దేవుడు మీ తాత ముత్తాతలు నరకంలో పడిన మీ తాత ముత్తాతలను తీసుకెళ్లి పరలోకంలో తీసుకెళ్తాడు, పరదేశికి తీసుకెళ్తాడు. ఇలాంటి తప్పుడు బోధలు చెబుతూ ప్రజలకు డబ్బు ద్వారా రక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. వింటున్నారా? హల్లెలూయా. సో నిజంగా ఆ నానముల పైన ఆ యొక్క దేవుడు దాని వాని యొక్క యాజకురాలు ప్రింట్ చేయడం, ఆ నానముల పైన ముద్రించబడడం సరిగ్గానే ఉంది అక్కడ. హల్లెలూయా. అంతేకాదు ప్రవక్త అంటున్నాడు వారి మరణం, కానీ వారి మరణ వ్యాపారం త్వరలోనే మిగులు. ఎందుకంటే ఈ కాలంలో ఆత్మీయలాగా కేక వచ్చినది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ కాలంలో ఆమానని చెప్పాడా దేవుడు? వీళ్ళ యొక్క సమస్తమైన మరణ వ్యాపారాన్ని దేవుడు ఆపడానికి 7వ సంవత్సరంలో దిగొచ్చాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగా అక్క. ప్రభు అనే యేసు త్వరగా రాను. సరే ఈ కాలం చూడండి, ఫిలదెల్ఫియా సంఘకాలము 1750 నుండి దాదాపు 1606 వరకు కొనసాగినది. ఈ కాలము ఈ పట్టణం పేరునకు గల అర్థమును బట్టి సహోదర ప్రేమ గల కాలముగా పిలువబడినది. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అనే అర్థం. ఓకే, ఈ కాలమునకు వర్తమానికుడు నిస్సందేహంగా జాన్ వెస్లీ. జాన్ వెస్లీ ఈ కాలానికి వర్తమానికుడు.
ఇతడు ఇంగ్లాండ్ దేశస్థుడు, మనందరికి బాగా తెలుసు. జాన్ వెస్లీ ఎస్వర్త్ లో జూన్ 17, 1703 జన్మించను. శామ్యుయల్ మరి సుసన్నా వెస్లీకి జన్మించిన 19 మంది పిల్లలలో ఇతడు ఒకడు. ఇతని తండ్రి ఇంగ్లాండ్ చర్చిలో చాప్లిన్ గా పనిచేయించున్నాను. కానీ ఇతని తండ్రితో వేదాంత విద్య కంటే ఇతని తల్లి యొక్క మాదిరికరమగు జీవితమే మత విషయంలో ఇతనిలో మలుపు తీసుకొని వచ్చింది. అందుకే ప్రాప్త అంటారు 5వ సువార్త ఎవరంటే తల్లి అయి ఉన్నదని. 5వ సువార్త తల్లి. పిల్లలకు చాలా ప్రభావం చూపించేది ఇప్పుడు కూడా తల్లి యొక్క ప్రవర్తననే. తండ్రి ఎంత వేదాంత బుద్ధ ఎంత వేదాంత విద్య చెప్పినా ప్రభావం ఎప్పుడు పడేది తల్లిది. వింటున్నారా? మరి ప్రవక్త ఎప్పుడు ఈ 5వ సువార్త మాతృమూర్తి అయి ఉన్నది, తల్లి అయి ఉన్నది అని చెప్పినప్పుడల్లా జాన్ వెస్లీ గురించి చెప్తారు. ఎందుకంటే జాన్ వెస్లీ తన సొంత చరిత్రలో ఏమని రాసుకున్నాడంటే, నా తల్లి యొక్క ప్రార్థన, నా తల్లి యొక్క పరిశుద్ధ జీవితము, నా తల్లి ఇచ్చిన క్రమశిక్షణ, చిన్నప్పటి నుండి ఆమె మమ్మల్ని వాక్యములో బోధించడం వలననే మేమందరము కూడా ఈరోజు తిరిగి జన్మించిన వారిగా రక్షించబడిన క్రైస్తవులుగా ఉన్నామన్నమాట. అయితే ఇది ప్రతి తల్లికి ఒక పాఠం. మీ పిల్లలు చనిపోవడానికి కారణము మీరే అని గుర్తించండి. లోకం కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ స్నేహితులు కాదు, మీరే. ఎందుకంటే తల్లులు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పిల్లలకు ప్రార్థన నేర్పించడము, వాక్యాన్ని నేర్పించడము, దైవ సంబంధమైన కార్యాలను నేర్పించడం ఎంతో అవసరం. మీకు చిన్న విషయం చెప్తున్నాను. 5వ సంఘకాల వర్తమానికుడు మార్టిన్ లూథర్, 6వ సంఘకాల వర్తమానికుడు జాన్ వెస్లీ, వీరిద్దరి జీవిత యొక్క కథలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి తెలుగులో. కావాలన్న వారు క్రైస్తవ బుక్ స్టాల్లో కొనుక్కోండి, చదవండి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక జీవిత చరిత్ర మీరు చదివితే ఈ 5వ సంఘకాలలో ఉన్న ప్రభావము ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. మరి వెస్లీ గారు ఎక్కువగా తన సేవకు ఏదైనా ప్రశంస ఎవరైనా ఇవ్వాలి అంటే అది తన తల్లికి ఇవ్వాలని అనేవాడు. ఎందుకంటే ఆ దీనురాలు చేసిన ప్రార్థన, ఆమె నేర్పించిన వాక్యము, ఆమె జీవించిన మాధుర్యమైన జీవితము, అది వెస్లీ పైన, వెస్లీ యొక్క సహోదరుడు చార్లెస్ పైన, మరియు ఇంకా మిగతా సహోదరులందరి పైన ఎంతో ప్రభావాన్ని చూపించి వాళ్ళందరూ రక్షించబడినట్లు చేసింది. కఠికమైన బీదరికములో జన్మించాడు జాన్ వెస్లీ. కఠికమైన బీదరికం ఆ కాలంలో ఇంగ్లాండ్ దేశంలో రోమన్ క్యాథలిక్ల యొక్క సంఘం ఎంతగా ప్రభావితం చెందినదంటే, చెప్పాను కదా ఆ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు కూడా రోమన్ క్యాథలిక్ల దగ్గర ఉన్న యాజక రాజులుగా పిలువబడుతున్న పోపు చేతిలో ఉండేవాళ్ళు. వింటున్నారా? పోంటిఫ్. వీళ్ళని ఈ పోపులను ఏమంటారంటే పోంటిఫ్ అంటారు. పోంటిఫ్ పోప్ అని పడతా ఉంటుంది అప్పుడప్పుడు పేపర్లో, మీరు గమనించండి. ఆ పోంటిఫ్ పోప్ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వము చక్రవర్తుల ప్రభుత్వము, ఆ చక్రవర్తుల ప్రభుత్వంలో ఆ చక్రవర్తులందరూ ఎవరికి దాసులుగా ఉండేవాళ్ళంటే పోప్కి దాసులుగా ఉండేవాళ్ళు. దాని వలన సంఘమే అక్కడ పరిపాలన చేసేది. మరి రోమన్ క్యాథలిక్ సంఘము ఎంత నిర్బంధంలో పెట్టిందంటే ప్రతి ఒక్కరిని, నిజమైన క్రైస్తవులను, వీధులలో బహిరంగంగా సువార్త చెప్పిన వాళ్లకు వాళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేయడము. రోమన్ క్యాథలిక్ సంఘమునకు వ్యతిరేకంగా అప్పటికే 5వ సంఘకాలంలో సాబ్రిసు సంఘకాలంలో మార్టిన్ లూథర్ ద్వారా మరి వ్యతిరేకత వచ్చి ఎన్నో సంఘాలు స్థాపించబడి
మార్టిన్ లూథర్ ని చంపాలని రోమన్ క్యాథలిక్ మార్టిన్ లూథర్ తలకు వెలగొడ కట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అప్పటికే చాలా నిర్బంధం ఉన్నది, అందులో ఇంగ్లాండ్ దేశం ఇంకా నిర్బంధంలో ఉన్నది. అలాంటి సమయంలో జాన్ వెస్లీ గారు ఒక తండ్రి దేవుని యొక్క సువార్త ప్రకటించుటకు ఆయన శామ్యుయెల్ వెస్లీ గారు దేవునికి సమర్పించుకొని సేవ చేయడం వలన వీళ్ళు చాలా కట్టిగా పెళ్ళవాళ్ళుగా ఉండిపోయారు. సంఘం యొక్క సపోర్ట్ లేదు, ఎందుకంటే సంఘం యొక్క సపోర్ట్ కావాలంటే రోమన్ క్యాథలిక్లే ఇవ్వాలి. రోమన్ క్యాథలిక్ ఆ మహావేశ్య అస్సలు ఇలాంటి వాటిని ఒప్పుకునేది కాదు. బహిరంగ ప్రదేశాలలో సువార్త చెప్పడము, వీధి మూలలో నిలబడి సువార్త బోధించడము నిషేధం. ఆ కాలంలో అలాంటివి ఒప్పుకునేవారు కాదు, కేవలం చర్చిలోనే కూడుకోవాలి. అది రోమన్ క్యాథలిక్ సంఘంలోనే, అది ఫాదర్లే ఆ యాజకులే అక్కడ చెప్పాలి. ఎవరైనా వాళ్ళ యొక్క సంఘానికి వ్యతిరేకమైనా ఆ సంఘం పెట్టిన కట్టుబాట్లకు నియమాలకు వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే వాళ్ళని చెరసాలలో వేసేవారు ఇంగ్లాండ్ ప్రభుత్వ సహాయం ద్వారా. మరి నేను జాన్ వెస్లీ యొక్క స్వీయ చరిత్ర చదివినప్పుడు జాన్ వెస్లీ గారు ఏమని రాసుకున్నారంటే, వాళ్ళ తండ్రి గారు అనేక సార్లు చెరసాలలో వేయమంటారట సువార్త ప్రకటించినందుకు. దాని వలన పిల్లల యొక్క పోషణ భారం అంతా, వాళ్ళని చూసుకునే భారం అంతా సుసన వెస్లీ పెనబడింది. 19 మంది పిల్లలను ఆమె వారికి ప్రతిరోజు బైబిల్ని నేర్పించింది, ప్రతిరోజు వర్తమానాలను చెప్పేది ఇంట్లో. ప్రతిరోజు ఆమె విశ్వాస వీరులకు వచ్చిన ఆ వాక్యాన్ని చెప్పేది, వాళ్ళకు కంటక వాక్యాలను నేర్పించేది, వాళ్ళకు పాటలు నేర్పించేది. మరి ఆయన ఏమన్నా సరంటే, మాకు మిగతా పిల్లలు ఎవరు, మా చుట్టుపక్కల ఉన్న మిగతా పిల్లలు ఎవరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేమే ప్రతిరోజు సండే స్కూల్ పిల్లల్లాగా ఉండేవి. మరి ఎంత మర్యాద నేర్పించిందో తెలుసా ఆమె? వాళ్ళ ఇంట్లో పరిమనిషిగా ఉండే ఎవరైనా ఉంటే, ఎవరైనా వేరే వాళ్ళు వస్తే పరిమనిషి వాళ్ళు, వాళ్ళను కూడా మర్యాదగా పిలవాలని పిల్లలకు నేర్పించిందట. చూస్తారా వేసి తల్లి రోజు ఎవరన్నా తిడుతూ ఉంటే వాడు చిన్నపిల్లడండి తెలియదు తప్పు చేస్తాను. చూస్తున్నా వెస్లీ కనుక రేపు తీర్పు రోజు నిలబడితే నేను కూడా తల్లిని కదా మరి నా పిల్లలు ఎట్లా పెంచుతాను నేను అడుగుతా మీ పరిస్థితి ఏంది? వాళ్ళు చర్చికి వస్తున్నారా, ప్రార్థన ఉంటున్నారా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారా, సేవకులతో మర్యాద ఉంటున్నారా? చాలామంది పిల్లలు సేవకులను అసలు లెక్క కూడా చేయరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమిచ్చే డబ్బుతో బతికే ముష్టిగారని అనుకుంటారు. అందుకే వాళ్ళ కుటుంబాలకు భౌతిక దీవెన ఉండొచ్చు, ఎందుకంటే ఇది వర్ధిలే కాదు చెప్పండి. ప్రతి ఒక్కరు వర్ధిల్లుతారు నవో దినాల ప్రతి ఒక్కరు వర్ధిల్లు కట్టుచు, నారు నాటుచు, అమ్ముచు, కొనుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇవ్వచ్చు, అవునా? సో మీరు ఎవరనుకుంటారంటే భౌతికంగా మాకు అన్ని ఉన్నాయి కాబట్టి పాస్టర్తో మాకేంది? ఇలాంటి గర్విష్ఠులను అణచివేటకు ఒక రోజున ప్రభు అని యేసుక్రీస్తు అప్పటి పదములతో రాబోతున్నాను. ఆయన గర్విష్ఠులను ఆయన అగ్ని చేత కాల్ చేయబడానికి ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఆ యొక్క అగ్ని నేత్రములతో ఆయన రాబోతున్నాడు. అలాంటి గర్విష్ఠులను నాశనం చేయడానికి రెండు అంచులు గల వారి అయినా ఖడ్గము ఆయన నోతు నుండి బయలువెళ్ళబోతున్నది. ఇప్పుడు దేవుడు మానవం ఉన్నట్టు కనపడుతుంది, ఎందుకంటే ఆయన సంకల్పం ప్రకారంగా ఇప్పుడు ఎవరినైనా పదవించుకో. కానీ సంఘకాలన్నీ అయిపోయాక, వధువు వెళ్ళిపోయాక అప్పుడు ఉంటుంది వీళ్ళ సంగతి ఏందో. ఎందుకంటే దైవ సేవకులను గౌరవించడం పిల్లలకు నేర్పండి. ఈ చిన్నవారికి మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. నా పేరట మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాడు.
తెలుసుకున్నట్టు గివ్ ద రెస్పెక్ట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనిషికి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వండి. తల్లులే గౌరవం ఇవ్వట్లేదు, తల్లే ఇవ్వట్లేదు, ఇక పిల్లలు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు? తల్లిదండ్రులే పాసరమనా అని జోకులు చేసుకుంటున్నారు వాళ్ళ పైన, ఇక పిల్లలు ఏం చేస్తారు? చూస్తున్నా వెస్లీ తన పిల్లలను ఎంతగా ఆమె పెంచిందంటే, ఇంట్లో పనిచేసే పని మనిషికి బట్టలుతికే ఆ చాకలామకు కూడా మర్యాదగా వాళ్ళను కూడా పిలవడం నేర్పించింది. ప్రతిరోజు ఆమె తప్పకుండా వాళ్ళను పొద్దున వంట చేస్తూ ఆమెనే భౌతిక శాస్త్రము, ఆమెనే అంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ 10th class దాకా ఆమెనే వాళ్ళ ట్యూషన్ చెప్పి నేర్పించింది. బైబుల్ ఎలా చదవాలో ఆమెనే నేర్పించింది. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో బైబుల్ చదవడం, ప్రతిరోజు ఆమె దేవుని యొక్క వాక్యముల గురించి తన పిల్లలకు చెప్పడం. అందుకే ఆయన అన్నారు, ఏదైనా మీరు నా సేవను బట్టి అభినందనలు ప్రశంసలు మీరు ఆపాదించాలనుకుంటే అది నాకు కాదు, నా తల్లికి చెందినది. దేవుడికి మహిమకరం గాక. హల్లెలూయా. మరి అంత ప్రభావము సుసన వెస్ల యొక్క ప్రభావము జాన్ వెస్ల పైన పడింది. వాళ్ళ ఇంట్లో ముగ్గురు సేవకులు లేచారు, అందులో జాన్ వెస్ల ఒకడు, ఇంకొకడు చార్లెస్ వెస్లీ, ఇంకో అతని పేరు మర్చిపోయాను. వాళ్ళ ముగ్గురు సేవకులు తయారయ్యారు. అందులో జాన్ వెస్లీ ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశమును మొత్తము మార్చిన వాడిగా మారిపోయాడు. జర్మనీ అంతా ఎలా మారిపోయిందో వింటున్నారా? వెస్లీ ద్వారా ఇంగ్లాండ్ దేశం అంతా మారిపోయింది. ఇంగ్లాండ్ దేశం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కదలాడబడింది. జనులు త్రాగడం మానేశారు, విచారాలు మానేశారు, నైట్ క్లబ్లు మానేశారు, ఓ అన్ని మానేశారు, కూటాలు కాజరవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరు ఉదయకాల ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరు ప్రార్థన గుంపులుగా తయారై వాళ్ళ వీళ్ళ ప్రార్థన గుంపులు తయారు చేసుకుని ప్రార్థించడం మొదలు పెట్టారు. చరిత్రకారులు వెస్లీ గురించి ఏమో రాశారంటే, ఓ అతను ఖచ్చితంగా దేవుని చేత పంపించబడ్డారు, దూతయ్యున్నారని రాశారు. ఎందుకంటే అపవిత్ర ఆత్మలతో దయ్యములతో భయంకరమైన జీవితములతో ఇంగ్లాండ్ దేశవాసులు ముఖ్యంగా రోమన్ కేథలిక్ సంఘము వాటిని ప్రేరేపించింది. చెప్పాను కదా మీకు, వాళ్ళ పాప పరిహార పత్రాలను అమ్మాలంటే జనులు ఉన్న పాపలు కలియాలని వాళ్ళకి అన్ని నేర్పించిందే వాళ్ళు. ఆ భయంకరమైన అపవిత్ర ఆత్మల చేత ఆ ఇంగ్లాండ్ దేశము అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ పోపు ఏది ఆజ్ఞాపించినా దానికి చక్రవర్తి అడ్డు చెప్పకపోవడము, పోపు ఎవరిని శిక్షించినా చక్రవర్తి దానికి అడ్డు చెప్పకపోవడము, ఇవన్నీ మూల కారణమైనప్పుడు ఆ సమయంలో వెస్లీ దేవుడు లేపి స్పష్టంగా దేవుడు ఆత్మ కార్యక్రమం. ఇంగ్లాండ్ దేశం మొత్తం కుదుపు కుదిపేసింది. మీకు మధ్యాహ్నం చెప్తాను, ఏడవ సంకాలంలో ప్రతి ఉద్యోగం తర్వాత దాని పూర్వస్థితి కంటే ఉద్యోగం చల్లారిపోయి చచ్చిపోయిన తర్వాత దాని కడుపటి స్థితి ఘోరంగా ఒక ఇంటిని ఒక దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతే కొద్ది రోజులు అది బయట తిరిగి 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 నీళ్ళు చోట్ల అంతా తిరిగి 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 మరలా ఏ ఇంటినైతే అది విడిచిపెట్టిందో అది మరలా వచ్చినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉండటం చూసి దీనికంటే మరీ చెడ్డ ఏ చెడ్డదిరా అంటే దీనికంటే మరీ చెడ్డమైన 7 దయ్యాలను అది వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో నివాసం ఉండేది. మీకు అర్థమవుతుంది? తల్లిలో నుండి బయటకు వచ్చిన
లూథరన్ల పరిస్థితి అదే అయింది. లూథరన్లను అలా ఉండే ఈ రోమన్ క్యాథలిక్లను పక్కకు పెడితే ఈ లూథరన్లు రోమన్ క్యాథలిక్ అంటే అద్వానం కాలేదు. మీకు అర్థమైంది? మనకు వీళ్ళిద్దరిని పోల్చి చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే కనీసం రోమన్ క్యాథలిక్ అయినా దీంతో అనిపిస్తుంది. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ తప్పని ఎదిరించి బయటకు వచ్చిన ఈ లూథరన్లు రోమన్ క్యాథలిక్ కంటే ఎక్కువ విగ్రహారాధన, రోమన్ క్యాథలిక్ కంటే ఎక్కువ అన్న పండుగలు, రోమన్ క్యాథలిక్ కంటే ఎక్కువ పాపాలు చేయడం మొదలుపెట్టారు. సేమ్ ఆరో సంఘాలలో వెస్ట్రీ గారు స్థాపించిన మెథడిస్ట్ సంఘాలు అట్లనే తయారైంది. అందుకే ప్రాప్తి అంటారు ఈరోజు కనుక లూథర్ బయటకు వచ్చి తను స్థాపించిన సంఘాన్ని చూశారనుకో సమాధానం బయటకు వచ్చి ఇది నేను అసలు స్థాపించలేదు అంటున్నాడు. ఇది నా సంఘం కాదు, ఇది రోమన్ క్యాథలిక్లే ఉంటుంది, తప్పుగా వచ్చిన నేను రాంగ్ అడ్రస్ వచ్చిన అనుకుంటాను. కాదు కాదు, మేమంతా నివారణ వాళ్ళంట. ఓ నాయనో, ఏ తల్లిని ద్వేషించి నేను బయటకు వచ్చినాను? నువ్వు అదే తల్లికి మించిన కుమార్తెలకు ఎందుకంటే అతలియా ఏం చేసింది తెలుసా? యజబెల్ కంటే ఎక్కువ కార్యాలు చేసింది, రాజకుమారులందరినీ చంపేయడం మొదలు పెట్టింది. వింటున్నారా? యెహోవా ప్రవక్తల పిల్లలందరినీ చంపేయడం మొదలు పెట్టింది, యెహోవా ప్రవక్తలను చంపేయడం మొదలు పెట్టింది, యాజకులను చంపేయడం మొదలు పెట్టింది, ఎక్కువ మరణ కారణాలు చేసింది. రోమన్ క్యాథలిక్ అంటే దానికి మించిపోయింది తల్లి, తల్లికి మించిపోయింది కూతురు. ఇక్కడ ఆ రోమన్ క్యాథలిక్లు అన్న ఆ డిసెంబర్ 20 యేసులో పుట్టినరోజు చేయాలి అవుతాను ఆలోచిస్తాం, కానీ బయటికి వచ్చిన కూతురు అయితే వాళ్ళకంటే ఘనంగా చేస్తాను. వీళ్ళు వాళ్ళకంటే పెద్ద పెద్ద మీటింగ్ పెడతాను. ఏంటి ప్రీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, చిన్నపిల్లల క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, పోస్ట్ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఇంత రోమన్ క్యాథలిక్ పెడతాను. పెట్టండి, పండుగ చేసుకుంటాను పోతాను. వీళ్ళైతే ఆ నెలంతా పండుగలే ఒక్క దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళా దానికంటే ఏడు సెటర్ ఏళ్ళు తీసుకొచ్చి కూర్చున్నాయి. తల్లి ఆశ్చర్యపోయింది, నాకంటే పెద్దగైపోయినాడు. గుడ్ గుడ్ గుడ్, మన ఇద్దరం ఒకటే ఒకటే జాతి. వాళ్ళన్నా డిసెంబర్ 20 ఒకటే రోజు చేసుకుంటాడు. మనోళ్ళు ప్రొటెస్టెంట్లు గమనించండి, ప్రభుత్వం ఎంత స్పష్టంగా చెప్పాడు. ఎవరు వచ్చారు కానీ నన్ను ప్రకారం నీ వర్తమానంలో ఎందుకున్నావు, బాగా డబ్బు వస్తుంది అలా అని నేను అన్నాను. బాగా జీవం వస్తుంది, జీవం వస్తుంది. ప్రతి ఉజ్జీవము 3 సంవత్సరాలే కొనసాగించబడేది, కానీ 7వ సంకాలం యొక్క ఉజ్జీవము 100 సంవత్సరాలు దాటినా ఇంకా అది కొనసాగించబడుతుంది. మార్టిన్ లూథర్ ఉజ్జీవము మార్టిన్ లూథర్ ఉన్నంతసేపు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది చచ్చిపోయింది, సంస్థగా మారి చనిపోయింది. అది వింటున్నారా? వింటున్నారా? జాన్ వెస్లీ ఉద్యమము ఆయన కూడా ఉన్నంతసేపే మెథడిస్ట్ సంఘంలో ఉద్యమం నడిచింది, కానీ ఆయన చనిపోయిన తర్వాత అది కూడా మళ్ళా సంస్థగా సంఘశాఖగా తల్లిలో చేరిపోయి అది కూడా చచ్చిపోయింది. ఆకు మాత్రం కూడా ఉద్యమం లేకుండా సచ్చిన సేవల ఓ దేవుడా అనుకున్న ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘ ప్రార్థనలు, దీర్ఘ అర్థులు, పొద్దునే 6 గంటలకు తెలిసి పెద్ద పరిశుద్ధులు అన్నట్టు వీళ్ళు 6 గంటలకి మైకులు పెట్టి ఒకటే బోధ చేస్తూ ఉంటారు.
ఇంతకు మీరు బతికేంద్ర అంటే ఒకదాన్ని ఆల్రెడీ ఎక్కడ ఉంచుకోవచ్చు. జనాలను మోసం చేసే ఆత్మ చాలండి పిల్లలారా, జాన్ వెస్లీ ఉద్యమం కూడా అయిపోయింది కానీ ఏడవ సంకాలంలో ఏడవ దూతతో మొదలైన ఉద్యమం 1946లో సారీ 1946లో మీకు తెలుసా ఇప్పటికంటే అయిపోలేదని. కొంతమంది మనుషులు ప్రయత్నించి వచ్చి డబ్బు ద్వారా చర్చ్ బిల్డింగ్ లో ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నెల జీతాలు ఇస్తూ దేవుడికి మహాకాలం కాక అందుకే ఈ ఉద్యమం ఇంకా ఆగిపోలే. 20 ఏళ్ళ నుండి చేస్తున్న సేవ నా ఉద్యమం ఆగిపోలే, ఆగిపోయిందే మాడులో ఇక్కడ రోజు పెరుగుతాను అడుగు ఇక్కడ ప్రజలు రాసి ఆగిపోయిందేమో. చెట్టులోని కొమ్మ కాదు, ఇది తంతు కోస్తుల్లో సృజించబడిన విత్తనం. ఫలముగా మనం బయటకు వచ్చాం. Praise the Lord. Hallelujah. ఇతను ఇంగ్లాండ్ చర్చ్ లో చాపిల్ గా పనిచేసిన వాళ్ళ నాన్నగారు. ఇతని తండ్రి యొక్క వేదాంత విద్య కంటే తల్లి యొక్క మాదిరికరణ జీవితమే జాన్ వెస్లీని ప్రభావితం చేసింది. అతడు ఆక్స్ఫర్డ్ లో, ఆక్స్ఫర్డ్ అని తెలుసు మీకు, ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఇంగ్లాండ్లో ఉంటుంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ సమయంలో అక్కడ చదువుతున్న సమయంలో తన సోదరుడు చార్లెస్తో కలిసి ప్రార్థనకు ఒక గుంపులతో వెళ్తుండేవాడు, ఆత్మ సంబంధం ఒక ఆరాధన జరిగించుండేవాడు, సత్యమును అనుసరించి ఆచరణాత్మకంగా జీవించవాలని చెప్పుచుండేవాడు. కానీ సిద్ధాంతమే తన కొలకర్రగా తలంచిన వారు కాదు. అదే ఈరోజు మనకు కూడా కావాలి. ఏసుక్రీస్తు సంభాషణ సిద్ధాంతం మనల్ని రక్షించదు, ఆత్మక్రియలు మనం రక్షిస్తాం. సిద్ధాంతం కరెక్ట్గానే ఉండాలి, దాన్ని నేను కాదనట్లే, కానీ సిద్ధాంతంతోనే మనం ఆగిపోవద్దు. ఆత్మక్రియ దగ్గర ఉండాలి మన అమ్మాయిరా. కాబట్టి సిద్ధాంతం దగ్గర ఇతను ఆగలేదు, క్రియలు చేయు ఒక ఆత్మ సంబంధము మార్గదర్శక సూత్రములను రూపొందించాడు. అందులో ముఖ్యంగా మెదల సంఘం కాలంలో జరిగినది ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళని మెథడిస్టు అని పిలవడానికి కారణం లూథరన్లను పిలిచింది లూథర్ కాదు. లూథర్ని వెంబడించిన వాళ్ళందరినీ లూథరన్లను అని పిలిచింది ఎవరంటే రోమన్ క్యాథలిక్. వింటున్నానా? లూథరన్ ఎప్పుడు, లూథర్ ఎప్పుడు వీళ్ళందరూ లూథరన్ అని చెప్పుకోలేదు, వాళ్ళు పెట్టారు ఆ పేరు. అలానే రోమన్ క్యాథలిక్ చర్చ్లో నుండి బయటకు వచ్చిన మిగతా సంఘాలన్నింటినీ వాళ్ళు ప్రొటెస్టెంట్ అని పిలవడం మొదలు పెట్టారు. ప్రొటెస్టెంట్ అంటే అర్థము వ్యతిరేకించు అని అర్థం.
అలానే మెథడిస్ట్ అనే పేరు జాన్ వెస్లీ పెట్టలేదు ఈ సంఘానికి. మెథడిస్ట్ అంటే అర్థము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని దాని ప్రకారంగానే వెళ్ళువారు అని అర్థం. అర్థమవుతుందని చెప్పింది, కొన్ని నియమ నిబంధనలను పెట్టుకొని దాని ప్రకారంగానే వెళ్ళేవారు అని అర్థం. జనాల వాళ్ళ నియమ నిబంధనలు, ఆ నిబంధనలు వాళ్ళు దాటకుండా, నియమాలను దాటకుండా ఉండడము, ఆ జీవితాలను ఆ పద్ధతులను చూసి వాళ్ళని మెథడిస్ట్ అని పిలవడం మొదలుపెట్టారు. వింటున్నారా? జాన్ వెస్లీ అన్నాడు తన సంఘం మెథడిస్ట్ అని చెప్పుకోలేదు, కానీ వాళ్ళు పెట్టారు వీళ్ళ మెథడ్స్ చూసి, వీళ్ళ పద్ధతులను చూసి. చూడండి, వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు ఏంటో తెలుసా? కొన్ని మార్గదర్శక సూత్రాలు పెట్టుకున్నారు. ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బీదలకు దానియ్యాలి, రోగులను చెరసాలు ఉన్న వాళ్ళని దర్శించాలి, ఇలాంటి మొదలగు క్రియలు వీళ్ళు చేస్తుండేవారు. జాన్ వెస్లీ సంఘంలో చేరిన ప్రతి వారు ప్రార్థన, జాన్ వెస్లీ గారు స్థాపించిన ప్రార్థన గుంపులలో చేరిన వాళ్ళు తప్పకుండా పేదవాళ్లకు దానం ఇవ్వడము, చెరసాలలో ఉన్న వాళ్ళను దొంగలను దర్శించడము, రోగులుగా ఉన్న ఆసుపత్రులను వెళ్ళి రోగులను దర్శించి వాళ్ళకు స్వార్థ చెప్పడము, వాళ్ళకు ప్రార్థన చేయడము, అదే సమయంలో రోజు ఉదయమే లేచి వీళ్ళు వాళ్ళ పాపాలను అందరూ గుంపులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరు వాళ్ళ పాపాలు అందరి దగ్గర ఒప్పుకోవడము, ప్రార్థన చేయడము, ఇలాంటి కొన్ని మెథడ్స్ పెట్టుకున్నారు, ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అందుకే వీళ్ళను మెథడిస్టులను పిలిచేవారు. వెళ్ళున్నారా? దీనిని బట్టియే వారిని మెథడిస్టులను పిలిచింది, ఇంకా ఇతర బిడ్డలను వారికి ఇచ్చింది. లోక జనులకు అవసరమైన ఒక మతమును గురించి జాన్ దర్శనం పొందారు. ఆ దర్శనమే అతని సరిపోయి అతని బలము లాక్కొని పోయారు. అతడు అమెరికాలో ఇండియన్ల మధ్య, ఇండియన్లనే మనం కాదు, ఇండియన్ అంటే ఎవరి ఇండియన్ వాళ్ళు, అమెరికన్లు అక్కడ వెళ్ళి ఆ భూభాగంలో జీవించక ముందు ఉన్న ప్రజలన్నమాట వాళ్ళు, ఆ ఇండియన్ల మధ్య సేవ చేయటం మిషనరీగా వెళ్ళాను జార్జియా. అక్కడికి వెళ్ళిన దారిలో ఉన్నప్పుడు ఆ ఓటలో ఉండిన ప్రయాణికులు చాలామంది మొరేవియను గ్రహించారు, చాలామందిని వారు మొరేవియులను గ్రహించారు. వారి యొక్క సాత్వికము, సమాధానము, అన్ని పరిస్థితుల్లోనూ చూపించు ధైర్యము అతన్ని ఎంతో ఆకట్టుకున్నాడు. నేను ఒకసారి చెప్పాను మీకు, జాన్ వెస్లీ గుర్తున్నా మీకు, ఓడలో ఒక సంఘటన జరిగింది, అకస్మాత్తుగా ఓడ మునిగిపోవడం ప్రారంభమైంది. మరి ఆ ఓడ క్యాప్టెన్ నావికుడు అనౌన్స్మెంట్ చేశారు, ఈ ఓడ ఈ తుఫాన్ నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు, ఎవరికి వాళ్ళు సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి. అప్పుడు ఈ మొరే ఈయన క్రైస్తవుడై ఉండి సేవ చేద్దామని మిషనరీగా బయలుదేరిన ఈయన ఇంగ్లాండ్ దేశంలో అమెరికాకు ఓడలో, ఎందుకంటే ఆ కాలంలో ఎరోప్లేన్లు కానీ వేరే ఇతరమైన ప్రయాణ సాధనాలు లేవు, ఓడలోనే వెళ్ళాలి వాళ్ళు. అలా వెళ్తున్న సమయంలో మిషనరీగా వెళ్తూ నేను రక్షించబడ్డాను అనుకున్న ఈయన కలత చెందిన మొదలుపెట్టాను. నేను ఇప్పుడు చనిపోతానా, అయ్యో ఇప్పుడు నా మరణం వస్తుందా అనే భయం మొదలైంది. కానీ అదే మిగతా అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మొరనీయులు అంటారు, ఆ దేశం నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళ లోపల భయం కానీ, వాళ్ళ లోపల కలత కానీ, వాళ్ళ లోపల ఎలాంటి వేదన కానీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే, నేను క్రైస్తవునే, వాళ్ళు క్రైస్తవులే, కానీ వాళ్ళకి ఎందుకు భయం కలగట్లేదు, వాళ్ళు ఎందుకు టెన్షన్తో ఫీల్ కావట్లేదు, వాళ్ళు ఎందుకు చనిపోతామన్నా కూడా సంతోషంగా వాళ్ళ ముఖం కనబడుతున్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అందరూ ఏం చేయాలో తోచక అటు పరిగెడుతుంటే ఆ గుంపు మాత్రం మోకరించి దేవునికి పాటలు పాడి సంతోషంగా ఓడ కదులుతూ ఉన్నది. మీరు ఓడ ప్రయాణం చేస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయాలంటారు మీరు? అంత భయంకరం ఉండేది. అలాంటి సమయంలో అటు ఇటు కదులుతూ ఉంటే ఓడ నావికుడే ఇది మునిగిపోతుందని చెప్తున్నప్పుడు ఇంకెక్కడి నిరీక్షణ? సముద్రం మధ్యలా? కానీ వాళ్ళు అక్కడ మోకాల పిల్లడి ప్రార్థన చేస్తున్నారు, సంతోషంగా పాటలు పాడుతున్నారు. జాన్ వెస్లీ ఆ సమయంలో ఎంత సంతోషం తెచ్చుకుందామన్నా వస్తలేదు. అప్పుడు జాన్ వెస్లీ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి, వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, నా దగ్గర లేని, నేను క్రైస్తవులే కదా, వీళ్ళు క్రైస్తవులే కదా అని అనుకున్నప్పుడు, నేను పేదలకు దానం చేశాను,
నేను ఆసుపత్రిలో కలిగి ప్రార్థన చేశాను, నేను చరసాలలో కలిగి ప్రార్థన చేశాను, నేను ఎన్నో ప్రార్థన గుంపులను స్థాపించినాను, నేను ఇప్పుడు 28 నెలలకు సేవ చేద్దామని వెళ్తున్నా, నాకెందుకు మరణం అంటే ఇంత భయం అవుతుంది, వీళ్ళకి ఎందుకు సంతోషం ఉంటుంది, ఏదో ఉన్నది మా ఇద్దరు మధ్యలో తేడా. అప్పుడు అర్థమైందట, సిద్ధాంతాలు నియమ నిబంధనలు జాన్ వెస్లీ రక్షించలేదు, జాన్ వెస్లీ అర్థమైపోయింది. ప్రభువా, వీళ్ళకున్నది ఏదో నాకు కూడా కావాలి, ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలి, ఆ దేవునాత్మ నాకు కూడా కావాలి. ఇతను వీళ్ళు అక్కడ చాలా కష్టపడి సేవ చేశారు, కానీ ఫలితాలు రాలే. రోజుకు 4 సార్లు ప్రసంగం చేసేవాడు, పొద్దున 4 నుండి మొదలు పెట్టేవారు, ఫలితాలు రాలేదు. మురికి వాటర్ ఉండే పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి రోజు వాళ్ళకు వాక్యం చెప్పేవారు, చదువు చెప్పేవారు, ఫలితాలు వస్తలేదు. మారట్లేదు ఎవరు కూడా. నేను ఇన్ని పద్ధతులు వాడతానో కూడా ఎందుకు మారట్లేదు, ఇన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నా ఎందుకు మారట్లేదు. ఓ జాన్ వెస్లీ ఒక స్వీయ చరిత్రలో రాయబెట్టది, అతను పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు పొద్దున 4 గంటలు మొదలు పెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేసేవాడు. దేవుని పని ఒక్క ఆదివారం 4 ప్రసంగాలు చేసేవాడు ఆయన. వింటున్నారా? ఇవన్నీ ఏవి కూడా ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి కాదు. ఆయన ఆత్మ ఇంకేదో లోటుంది, ఏదో లోటుందో అనిపించేది. ఎంత చేసినా, ఎన్ని రకాలుగా చేసినా సేమ్ మార్టిన్ లూథర్ లాగానే జాన్ వెస్లీ కూడా అనిపించింది. ఒక రోజున డాక్టర్ చెప్తాను, హల్లెలూయా, అతను జాతీయలో ఎంతో నిస్వార్థంతోనూ కష్టించి పనిచేసినా కానీ జయం పొందలేదు. అతడు ఇలా మొరపెట్టొచ్చు ఇంగ్లాండ్కు తిరిగి వచ్చేసాడు, చాలా నిరుత్సాహంతో చాలా బాధతో తిరిగి వచ్చేసాడు. నేను పొద్దున 4 గంటలకు మొదలు పెట్టినాను దేవుడి పని, రాత్రి అర్ధరాత్రి 12 వరకు చేసేవాడిని, ఎందుకు నాకు ఫలితాలు వస్తలేదు, ఎందుకు జనాలు మారట్లేదు, ఎందుకు నేను చెప్పిన ప్రకారాన వాళ్ళకు మార్పు వస్తలేదు, వాళ్ళని నేను కూర్చోబెట్టి ఎంతో వాక్యం చెప్పినా వాళ్ళ త్రాగులు ఎందుకు మారట్లేదు, వాళ్ళ వ్యభిచారం ఎందుకు మారట్లేదు, ఎందుకు ఆ మురికి పిల్లలు వాక్యం నేర్చుకోలేకపోతున్నారు. అర్థం కాక అయోమయంలో, డిస్కరేజ్లో, బాధలో ఈయన ఏం చేశారంటే తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఇండియన్ను మార్చడానికి నేను అమెరికాకు వెళ్తుంది, అయ్యో నన్నెవరు మార్చుదురు అనుకున్నాడు. జాన్ వెస్లీ చాలాసార్లు అనుకున్నాం ఈ పద్ధతులు ఇవన్నీ మంచియే, నియమ నిబంధనలు అన్ని మంచియే, కానీ ప్రతి దాంట్లో దేవుని ఆత్మ ఉండాలి. లండన్కి తిరిగి వచ్చేసిన తర్వాత లండన్లో మరలా అతడు మొరేవియను కలుసుకున్నాను, అతనికి రక్షణ మార్గమును చూపించిన వాడు పీటర్ బొల్లర్. పీటర్ బొల్లర్ అని ఒక వ్యక్తి, జాన్ వెస్లీ నువ్వెన్ని నియమ నిబంధనలు పెట్టుకొని ఎంతగా నువ్వు కష్టించి పొద్దున 4 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నువ్వు కూటాలు పెట్టు, ప్రార్థనలు చేయి, అరువు కేకలై పేదలకు నువ్వు వెళ్ళి ఉచిత చదువులు చెప్పు, నువ్వు ఆ చరసాలకు వెళ్ళి నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా, నువ్వు ఆ రోగగ్రస్తుల దగ్గరకు వెళ్ళి ఎంత ఆదరణ ఇచ్చినా, బీదలకు నువ్వు ఎంతగా నువ్వు దాన ధర్మాలు చేసినా ఇవేవి నీ ఆత్మను రక్షించవు. రక్షణ పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మడాలి. అతను నిజంగా తిరిగి జన్మించినందుకు అతని సోదరుడు చాలా నిరాశతో మండిపడింది. ఈ పీటర్ బుల్లర్ చెప్పినప్పుడు పరిశుద్ధ ఆత్మ అనేది ఒకటి ఉందని చెప్పినప్పుడు జాన్ వెస్లీ మోకాళ్ళ పడింది, దేవుని దగ్గర నిండు హృదయంతో అడగడం ముందు పెట్టాను. పరిశుద్ధాత్మతో జాన్ వెస్లీ దేవుడు నింపినప్పుడు హల్లెలూయా, హృదయం అనే గిన్న నిండి పొర్లుతూ ఉంటే ఈ సంగతి వల్ల సోదరుడు చాలా తెలిసి అతను కోపం వచ్చింది. నువ్వెన్ని ఆ గుంపులో పోయినావు,
మనం మెథడిస్ట్ మొదలుపెట్టి అక్కడ పోయినవి నువ్వు అన్నప్పుడు జాన్ వంటి ఆత్మ సముద్రపు వ్యక్తి ఇంతకు ముందు దేవుడితో సరిగ్గా లేవని చెప్పుట ఏమిటో ఇతనికి అర్థం కాలేదు. ఏమైనా కానీ అనతి కాలంలోనే చార్లెస్ కూడా కృప ద్వారా రక్షించబడింది. తిరిగి చార్లెస్ అవనడారా హల్లెలూయా. లండన్లో ఇంతకుముందు తనకు పరిచయం ఉన్న వేదికల మీద నుండి వెసలి ఇప్పుడు సువార్తను ప్రకటన ఆరంభించాను. ఇప్పుడు చేసిన సువార్త ఫలం మొదలైంది. జనాలు మాయన మొదలు పెట్టారు వింటున్నారా. కానీ అతను ఆ త్వరలోనే తోసి వేసింది. ఎందుకంటే సువార్త ఇప్పుడు ఇదివరకు లాగలేదు. ఇప్పుడు మారిపోయింది పరిశుభాత్మ ఇవ్వబడిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత. ఆమెనంటారా ఈ సమయంలోనే ఇతని పాత స్నేహితుడు జార్జ్ వైట్ఫీల్డ్ ఇతనికి మంచి అండగా నిలిచాను. అతడు జాన్ని ఆహ్వానించి బోధించుటకు ఆయా స్థలంలోనికి తీసుకొని వెళ్ళాను. అక్కడ వేల మంది వాక్యమును వినుచుండిని. మొదట వెస్లీ భవనములో కాకుండా బహిరంగ ప్రదేశంలో బోధించుటకు సంకోచించాడు. అప్పట్లో ఇట్లా బహిరంగ కూటాలు ఉండేవి కాదు. వింటున్నారా. ఎందుకంటే ఈ రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చిన తర్వాత అన్నింటినీ నిషేధించేసింది. కాబట్టి నేను ఆలోచించాను బహిరంగంగా చెప్పొచ్చా, చర్చుల్ని చెప్పాలి కావచ్చు, చర్చుల పులిపిట్ నుండే వాక్యం చెప్పాలి కావచ్చు అని ఆలోచన ఉండేది. కానీ అపోస్తల కాలంలో వీరి మలుపులలోను వీరుల్లోను వింటున్నారా ఇళ్ళ పైనను ఇళ్ళ కప్పుల పైనను నిలబడి వాక్యం చెప్పారు వారు. ఆ సిస్టమ్ అంతా ఆ క్రమం అంతా తీసుకునే శ్రీ రోమన్ క్యాథలిక్ సంఘం ఈ వేష నిషేధించింది వాటి అన్నింటిని. కాబట్టి నువ్వు జాన్ వేసిన అనుకుంటున్నాను సంఘంలోనే కదా నేను చెప్పాల్సిన బలి చెప్పదు కదా అంటే అతను సంతోషించారట ఆలోచించారట. వింటున్నారా. కానీ అతను వచ్చుచున్న జన సమూహంలో పరిశుద్ధాత్మ శక్తితో స్వార్థ పనిచేయడం చూసినప్పుడు అతను మనస్ఫూర్తిగా అటువంటి బోధ వైపు తిరిగాను. ఆమేన్. ఆ పని చాలా తొందరలోనే విస్తరించి ఇదిగో చాలా మంది సంఘ సభ్యులను వాక్యం బోధించడానికి పంపుచుండెను. జాగ్రత్త ద్వారా చాలా మంది బోధకులు కాలేరు. ఇది పెంతకోసుకు సమానముగా ఉన్నట్లు తోచును. అప్పుడు ఆత్మ జనులను లేవనెత్తి బోధించు శక్తిని వాక్యం ఉపదేశించు శక్తిని ఇచ్చి దాదాపు ఒక్క రాత్రిలోనే మొత్తం మందికి బోధించగలనంత సువార్త జరుగుతుండేది. అతని పనికి భయంకరమకు వ్యతిరేకత వచ్చాను. కానీ అతనితో దేవుడు తోడై ఉండేను. ఎగ్గిపోతుంది కాదు రాజవల్య నిజ రాజవల్ని ఆపాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. చూడండి దేవుని ఆత్మ చేత లూథర్ కదలాడినంత సేపు అది నిజ ద్రాక్షవల్లి. లూథర్ సంఘం నిజ ద్రాక్షవల్లి. లూథర్ చనిపోయాక అది ఎప్పుడైతే సంస్థగా మారిపోయిందో అది చనిపోయింది. అంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఏమైందో తెలుసా, కాదు దాక్షవల్ల కలుసుకోండి. మీకు అర్థమైందని చెప్పింది. ఆ విధంగా మాకు ఇక్కడ కూడా జరుగుతుంది. హల్లెలూయా. వెస్లీ స్థాపించిన సంఘము ఓ పరిశుద్ధాత్మ శక్తితో ఒక్క రాత్రిలోనే పట్టణమంతా జనాలు వాక్యం మీద స్థితికి వచ్చేసారు. అప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఏం జరిగిందో తెలుసా, బార్ షాపులను మూసేశారు, సినిమా థియేటర్లను మూసేశారు. వింటున్నారా, నాటక కేంద్రాలని మూసేశారు, బార్ షాపులు మూసేశారు. ఇప్పుడు అందరూ ధరలోనే ఉంటున్నారు. పట్టణాలు పట్టణాలే ఖాళీ గొప్ప ఉద్యమం పడలేదు. లెక్క ఏ వీధికి వెళ్ళినా చరిత్రకారులు ఏం రాశారంటే ఏ వీధికి వెళ్ళినా పాటలు వినబడేది, ఏ వీధికి వెళ్ళాలి దేవుడు సూచించడం వినబడేది, ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ ఎక్కడ దేవుడు ఖాళీ కనబడుతుంది. ఇంగ్లాండ్ దేశం మొత్తం కుదిరి వేసింది. జాన్ వెస్లీ ఉచి మొత్తం మార్చిపడేసింది. బాషాను మూసేశారు. కానీ నేను చెప్పాను ఒక దయ్యం విడిచిపెడితే ఇది సంస్థగా మారి చచ్చిపోయినాక ఏడో సంఘాలకు వచ్చేసరికి ఏమైందో తెలిసింది. మంచి మంచి చర్చలు అప్పుడు స్థాపించబడ్డాయి. జనాలు ఆస్తులను అమ్ముకొని చర్చలకు ఇచ్చేశారు. మిషనరీ పని కోసము సమర్పించుకొని ఒక్కొక్కరు అడవులలోనికి చైనా దేశం లాంటి నరమాంసాల పక్షులు ఉండే ఆఫ్రికా దేశాలకు, అదే సమయంలో ఇండియాకి ఎవరు అన్న పేరు మన తెలుగు బైబిల్ తర్జుమా చేశారు చూడండి,
విలియం కేరీ అలాంటి గొప్ప గొప్ప సేవకులు వచ్చారు. ఓ పెద్ద పెద్ద సొసైటీలు స్థాపించబడ్డాయి అప్పుడు. ఈ సొసైటీల పని ఏంటంటే మిషనరీ పని కోసం. మిషనరీ అంటే పంపించబడిన వారు అని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళ సంస్థ నుండి కొంత డబ్బును పోగు చేసి కొంతమందిని ఆయా దేశాలకు స్వార్థ కోసం వాళ్ళకి ఆ డబ్బు నుంచి పంపించి ప్రతి నెల వాళ్ళకి సాయం చేసేవారు. అలా వాళ్ళక్కడికి వెళ్ళి చెప్పులకు కాళ్ళకు చెప్పులు లేకుండా సరైన భోజనం లేకుండా ఎంతో సుఖవంతమైన జీవితం కలిగిన వాళ్ళు ఇప్పుడు అడవులలోకి వెళ్ళి ఆ దోమల మధ్యలో ఆ భయంకరమైన రోగాల మధ్యలో మురికి నీళ్లు తాగుతూ చాలా మంది అలా వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకకుండానే ఆ రోగాలతో చనిపోయారని చరిత్రకారులు చెప్తారు. ఎన్నో చరిత్రలు రాయబడ్డాయి కూడా. అలానే నరమాంస పక్షులకు పక్షులు ఉండే అలాంటి వాళ్ళ దగ్గర నా దగ్గర అంటే ఏంటో తెలియని అడవి మనుషుల దగ్గర కమ్యూనిజంతో విరమిగిపోతున్న ఆ యొక్క రష్యా లాంటి చైనా లాంటి దేశంలో అంధత్వంతో మునిగిపోయిన భారతదేశం లాంటి వాళ్ళలో ఎంతో మంది ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశం నుండి దేవుడు మిషనరీలను పంపించడం పెట్టారు. ఒక గొప్ప సంకల్పంతో పరిశుద్ధాత్మ నింపుదలతో సమర్పణ కలిగిన హృదయాలతో వాళ్ళ శరీరాలు నాశనమైతున్నా వాళ్ళ బలము ఉడికిపోతున్నా వాళ్ళ ఆస్తులు కలిగిపోతున్నా లెక్క లేకుండా సమాధి చేశారు వాళ్ళు. ఇంటర్ మెసేజ్ బిలీవర్స్ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? పాస్టర్స్ మీరు ఎక్కడున్నారు? తిండి కోసం ఆలోచిస్తున్నారు సిగ్గులేదు. వాళ్ళకంటే శ్రేష్టమైన వర్తమానం పట్టుకున్న నీవు చర్చ్ బిల్డింగ్ల కోసం ఆలోచిస్తున్నావు, కార్ల కోసం ఆలోచిస్తున్నావు, ఏదో డబ్బు కోసం ఆలోచిస్తున్నావు. వాళ్ళకంటే శ్రేష్టమైన వర్తమానం చేస్తే వాళ్ళకి ఇచ్చారు. నేను ఈ సేవ మొదలు పెట్టినప్పుడు ఏ పునాది మీద వేస్తాను ఇప్పుడు అదే పునాది ఇంకా నిలబడి ఉంది. నా జీవితం తెలిసిన వాళ్ళు చెప్పగలరు మార్క్ బ్రదర్ మారలే ఛాలెంజ్. ఓ ఇప్పుడు సగ కాలంలో పిల్లరా ఎంతమంది హత సాక్షయ్యారో తెలుసా? వాళ్ళని చంపినప్పుడు కాదరాక్షలు కాదు అన్యత్వం చంపింది, అన్యులు చంపారు. మా దేశానికి మీరు ఎందుకు వచ్చినారు? కమ్యూనిస్టులు చంపారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఎంతోమంది మారుతున్నారు. ఆ సమయంలో దేవుని ఆత్మ ఈ మిషన్ల మీద బలంగా పనిచేస్తాను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది ఆ కాలమే అలాంటిదన్నమాట. ఆత్మ నింపుదల అలాంటిదన్నమాట. ఏ సంఘంలో వచ్చినది ముఖ్యంగా, ఏ సంస్థలో వచ్చినది ముఖ్యంగా, అక్కడ దేవుని ఆత్మలో సుఖమైన జీవితాన్ని ఇంగ్లాండ్లో వదిలిపెట్టుకుని ఎంతో మంది మలేరియా వ్యాధితో చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలను వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం చూశారు. అదంతెందుకు? మన యొక్క మన మన భారతదేశానికి వచ్చిన ఇదే కాలంలో మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ పిల్లలు తన ముందే కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయారు మలేరియా జ్వరంతో. అయినా వదిలిపెట్టుకోలేదు ఆయన. అప్పుడు ఇంగ్లాండ్ దేశమే ఇక్కడ పరిపాలన చేస్తున్నా, ఇంగ్లాండ్ దేశం వాళ్ళే నువ్వు ఇక్కడ ఉండండి వెళ్ళిపో, ఇక్కడ చూడాలి ఏమక్కర్లేదంటే అత్తగారు కూడా వీళ్ళతో పాటు వచ్చి భార్య ద్వారా హింసలన్నీ తీసుకొచ్చిన విలియం కేరీ మాట్లాడడం కోసం. ముప్పై నాలుగు భాషలు భారతదేశ భాషల నుంచి వాళ్ళు తెలుగు భాషను తర్జుమా చేశారు కొత్త బంధువులు.
వాళ్ళ జీవితాలతో పోలిస్తే ఈరోజు వీరుల కోసం ఇట్లా అట్లా ఇట్లా కూర్చునే ఇలాంటి దళితులు ఇలాంటి దశం పట్టిన వాళ్ళు ఉన్నంత సేపు ఎంత మెసేజ్ ఇక్కడ ఉంటుంది. ప్రార్థించాల్సిన సమయంలో, వాక్యం చదవాల్సిన సమయంలో, దేవుని కోసం జీవించాల్సిన సమయంలో వీరిని విమర్శిస్తూ వారిని విమర్శిస్తూ తెలివితేటలతో సమయాన్ని అంతా గడుపుతా. ఫ్రెండ్స్, స్నేహితులారా, ఈ ఏడు సంఘ కాలాల తర్వాత మీరు సమర్పణ రావాలని నా కోరిక. దిస్ మెసేజ్ మిమ్మల్ని ఆలోచించినట్లు చేయాలి. మీరేం చేస్తున్నారో ఆలోచించు. సేవకులుగా నేనైతే ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా దేవుని కోసం పనిచేస్తున్నా. ప్రతి వారం మీకు అందుకే ప్రోగ్రామ్స్ చెప్తున్నాను నేను. మీ ప్రార్థన కావాలని అడుగుతున్నా నేను. అందుకే విశ్రాంతి లేకుండా తిరుగుతున్నా. నాకు కాలున్నప్పుడున్నా, నడువునప్పుడున్నా, ఇబ్బంది లేకపోయినా, రోజంతా ప్రయాణం చేసి వచ్చినా, ఆ ప్రయాణం సీకృతం కాకపోయినా, ఏం చేయగల దేవుని కోసం నేను కష్టపడుతున్నా ఈరోజు. నాకు తెలుసు వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ నాలోనూ ఉన్నది. మొదటి శతాబ్దంలో ఏ విధంగా అయితే వారు స్వార్థ కోసం ఇళ్ళను వదిలిపెట్టారు, పొలాలను వదిలిపెట్టారు, మొత్తం వాళ్ళ చుట్టాలను, బంధువులను, సంతోషాన్ని వదిలిపెట్టి ఆయా పట్టణాల్లోకి సంఘమే పరిగెత్తుకుంటూ పోయి స్వార్థ చెప్పి చనిపోయిన వారు ఉన్నారట. అలాంటి కార్యం మరలా ఇక్కడ సమకాలంలో జరిగింది. ప్రపంచానికి మొత్తము సువార్త అప్పుడు వెళ్ళింది. అన్ని దేశాల్లో సంఘాలు స్థాపించబడడం అప్పుడు మొదలైంది. హల్లెలూయా. దానికి త్యాగము మిషనరీ. సొసైటీలు స్థాపించబడ్డాయి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అలాగే ఇంగ్లాండ్ సొసైటీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్, వీళ్ళందరూ ఒకటే కూనుకున్నారు. ప్రజలకు మనం వాక్యాన్ని తీసుకెళ్ళాలి. ప్రజలకు మనం ఏసే నిజమైన దేవుని చెప్పాలి. ప్రజలకు మనం స్వార్థను ప్రకటించాలి. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన ఆస్తులను అనుభవిస్తున్న ఈ బాప్టిస్టులు, సిక్కులేని జనాంగం స్వార్థను ప్రకటించాల్సింది పోయి డబ్బులు దగ్గర కొట్లాడుకుంటూ సిక్కులేని బతుకులు బతుకుతున్నారు. ఒక్కొక్క మిషనరీ తన జీవితాన్ని ఖర్చు పెట్టారు అక్కడ సంఘాన్ని స్థాపించడానికి. సుఖమైన జీవితాలను వదిలిపెట్టొచ్చారు, భార్య పిల్లలను వదిలిపెట్టొచ్చారు, ఆయనకు వరకున్న బంధువులను వదిలిపెట్టొచ్చారు. అన్ని వదిలిపెట్టొచ్చి ఏ భాష రాని మరే మధ్యలోనికి ఎవో ఆ భాష నేను కూడా తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి భాషలు నేర్చుకొని వాళ్ళని బోధించేవారు. ఉదయం కేరిక అసలు తెలుగు రాదు, భారతదేశంలో ఏ భాష రాదు. వచ్చేం చేశాడో తెలుసా, బ్రాహ్మణుల దగ్గర తెలుగు నేర్చుకున్నాడు. వాళ్ళ దగ్గర కూర్చొని రాత్రివేళ రాంతులు పెట్టుకొని ఎందుకో తెలుసా, వీళ్ళ తెలుగు భాషలో నేను ఇక్కడ సువార్త చెప్పాలి. ఆయనకి ఎప్పుడు ఒక అతను ఉండేవారు, ఇంగ్లీష్ నుండి తెలుగులో చెప్పే ఒక ఆయన రక్షించబడిన వ్యక్తి. ఏదో వచ్చిదాన్ని తెలుగుతో చెప్తుండేవారు, ఇంగ్లీష్ ఏదో వచ్చిదాన్ని ఇంగ్లీష్ తనకు తెలిస్తే అతను పెట్టుకునేవాడు. జాన్ వెస్లీతో, సారీ, ఈ విలియం కేరీతో ఉండి 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 అతను కూడా మారిపోయాడు.